ఒక సైంటిఫిక్ అంశమైనా సరే మన మెదడులో నిక్షిప్తం అవ్వాలంటే మనకి సినిమాలతో లింక్ అయిన ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఏగా అన్నటువంటిది నాని ఏగా అని పెట్టింది. ఎందుకంటే నాని సినిమా ఏగా ఏదైతే ఉందో నాని ఏగ పాత్రలో చేసినటువంటిది అద్భుతంగా సక్సెస్ అయింది. అది చిన్నపిల్లల మెదళ్లలో కూడా కూరుకుపోయింది కాబట్టి ఆ పాయింట్ ప్రస్తావించారు. వాస్తవంగా ఒక అద్భుతమైన ప్రయోగం జరగబోతోంది. త్వరలో నిర్వహించబోయే గగన్యాన్ ప్రయోగానికి 2025లో మనం మనుషులు పంపించబోతున్నాం భారత్ తరపున, ఇది అంతరిక్షంలోకి. ఈ ప్రాజెక్టులో మనుషులతో పాటుగా 20 ఈగలను పంపించాలని నిర్ణయించారట. ఇందులో 10 ఆడ 10 మగ ఈగలు వాటికి డిసైడ్ చేశారు ఎట్లాంటి ఈగలు పంపించాలన్నది కూడా. డ్రోసోఫిలియా వర్గానికి చెందిన ఈగలు, మెలనోగాస్కర్ అంటే ఫ్రూట్ ఫ్లై అంటారు వాటికి సంబంధించిన జాతికి సంబంధించిన ఈగల్ని, 10 ఆడ ఈగలు 10 మగ ఈగల్ని కలిపి అక్కడికి పంపించాలనుకుంటున్నారు. ఇదేంటంటే ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు అక్కడ. మామూలుగా ఇక్కడ ఏంటి, మనకి ఈ కింద పడి ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకుని ఈగలు వస్తుంటాయి కాబట్టి అక్కడ ఎముకల్లో క్షీణత లాంటిది ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కారణాల వల్ల వాళ్ళ శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అంటే మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుడి విసర్జన వ్యవస్థతో దాదాపు 70% పోలుంటుంది. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు, అంటే వాటర్ లెస్ అన్నమాట. దీంతోపాటు వాళ్ళ ఎముకల క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వాళ్ళ శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది, తద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా అవకాశం ఉంటుంది. పరిశోధనలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన ఈగలకు కూడా సోడియం ఎథైల్ గ్లైకోల్ హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిలోనూ రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాముల ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ వహించే అవకాశం ఉంది. 7 రోజులు అంతరిక్ష ప్రయాణంలో ఈగలను కూడా తీసుకెళ్లేటటువంటి ఒక ప్లాన్ చేస్తున్నారు.